అనకాపల్లి డైట్ కాలేజ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూలిపోయిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం చాలా విషాదకరమైన విషయమని ఎంపీ డాక్టర్ సచివతి అన్నారు. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా నేషనల్ హైవే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె హెచ్చరించారు. ఈ ప్రమాదానికి కారణం సరైన కాంట్రాక్టర్లు అధికారులు పర్యవేక్షణ లేకపోవడం అన్నారు. ఈ విషయాన్ని నితిన్ గడ్కరికి తెలియపరచమన్నారు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిపోయి మరి ఇద్దరు వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందిన మరి ఇద్దరు వ్యక్తులు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ఆ విషయం గురించి నేషనల్ హైవే అధికారులతో మరి ఇప్పటికే మాట్లాడి ఇటువంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా గట్టి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే మరి నిర్మాణం చేసేటప్పుడు మరి ఎటువంటి సూపర్విజన్ లేదు అన్న విషయం అయితే తేటతెల్లమైంది. ఇమ్మీడియట్ గా ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే ప్రాజెక్ట్ డైరెక్టర్ గారితో మాట్లాడడం, మీరు సంఘటన స్థలానికి వచ్చి మరి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఎవరైతే అక్కడ జనరల్ మేనేజర్స్ ఉన్నారో మరి వారందరూ వాళ్ళ నిర్మాణాన్ని పరిశీలించారా? అసలు గడ్డర్స్ అనేది పెట్టినప్పుడు మరి అవి జారిపోవడం ఏంటి? అంత హెవీ స్ట్రక్చర్స్ మీరు ఎన్నో సీనియర్స్ ఎన్నో చోట్ల మరి ఇలాంటి కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు అనేటప్పుడు మరి ఇమ్మీడియట్గా మరి వాళ్ళు ఆ రోజు వచ్చారు. కానీ వెంటనే నేను నితిన్ గడ్కరీ గారి పేషీకి సమాచారం అందించడం జరిగింది. ఎందుకంటే మరి నేషనల్ హైవే మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా శాంక్షన్ చేయించుకున్నాం. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు నిర్మాణం మరి తొలి పూర్తి కావస్తున్న సందర్భంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇమ్మీడియట్గా పేషీ నుంచి కూడా మరి ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్కి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. వెంటనే వెళ్ళి మీరు కాకుండా మీతో పాటుగా ఎక్స్పర్ట్ కమిటీని కూడా నిష్పక్షపాతంగా దాని మీద ఎంక్వైరీ చేయించి మరి రిపోర్ట్ని వెంటనే ఇచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పేషీ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎక్స్పర్ట్ కమిటీ వచ్చి విజిట్ చేసి మరి వాళ్ళ ప్రాథమిక దర్యాప్తులో కాంట్రాక్టర్ తాలూకా వైఫల్యాన్ని, ఎందుకంటే వైఫల్యం ఇన్ ద సెన్స్ గడ్డర్స్ని అమర్చినప్పుడు వాటిని లింక్ చేయాలి, అవి స్లిప్ అవ్వకుండా, చాలా హెవీ స్ట్రక్చర్స్. రెండవది మరి ఆ టైంలో మరి ఇంకా పూర్తి కాకుండా అంటే వాటి లింకేజ్ పూర్తి కాకుండా వాటిని సెక్యూర్గా ఫిక్స్ చేయకుండా ఆ ప్రాంతం నుంచి రాకపోకలు కూడా నిషేధించాలి. ఈ రెండు కారణాలు అయితే ఇప్పటికొచ్చిన ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఏదేమైనా సరే మరి ప్రాణ నష్టం జరిగింది, ఇటువంటి నిర్లక్ష్య వైఖరి మరి భవిష్యత్తులో పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా సూపర్విజన్లో ఎటువంటి తేడా రాకుండా ఎప్పటికప్పుడు మరి ఖచ్చితంగా ఇటువంటి వర్క్స్ జరిగేటప్పుడు బాధ్యతాయుతంగా మరి సూపర్వైజ్ చేసి కాంట్రాక్టర్స్ తాలూకా వర్కింగ్ అంతటినీ కూడా మానిటర్ చేసే సిస్టమ్ పక్కాగా అమలు చేయాలని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటుపైన ఏ వర్క్ జరిగేటప్పుడు